చంద్రబాబు గారు శ్వేతపత్రం విడుదల చేస్తుంటే దాని వెనకాల ఉన్నటువంటి వాస్తవం మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఒకటి, పోలవరం శ్వేతపత్రం. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే 4-5 ఏళ్ల దాకా పోలవరం పూర్తి కాదు అన్నటువంటిది. ఆ పాపం జగన్మోహన్ రెడ్డిది అన్నది. అమరావతి దశల వారీగానే జరుగుతుంది, ఆ పాపం జగన్మోహన్ రెడ్డిది. ఇప్పుడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు, అయితే ఇప్పుడే తగ్గదు, ఆ పాపం జగన్మోహన్ రెడ్డిది. ఇది చెప్పాలనుకుంటున్నటువంటిది వాస్తవం, నాకు అర్థమైనటువంటి వ్యవహారం మేరకు. ఎందుకంటే కరెంటు ఛార్జీలు తగ్గించాలి అంటే ఏం జరగాలి? ఉచిత విద్యుత్ లాంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అలాగే తక్కువకి కాస్ట్కే కరెంటు రావాలి. ఇంతకుముందే ఎక్కువకి ఒప్పందాలు కుదుర్చుకున్నాక ఎలా తగ్గిస్తారో ఆయా సంస్థలు. గతంలో జగన్ తగ్గిస్తే కోర్టులకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకున్నారు, కరెంటు తీసుకోకపోయినా డబ్బులు కట్టాల్సి వచ్చింది. అదే పెద్ద భారమై కూర్చుంది. అంటే అది తెలుగుదేశం వాళ్ళయి అన్నటువంటి కారణంగా తను చేస్తే కోర్టు ద్వారా ఆర్డర్లు తెచ్చుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, చచ్చినట్టు కట్టాల్సి వచ్చింది. కరెంటు తీసుకోకుండా వాళ్ళకి డబ్బులు, కరెంటు తీసుకుని వీళ్ళకి డబ్బులు, ఈ రెండింటి డబ్బులు పుణ్యం అని చెప్పేసి కరెంటు బస్ సంస్థ మీద భారం. ఆ పర్యవసానం జనం అందరూ ఆ బాధలు భరించాల్సినటువంటి పరిస్థితి. తక్కువ రేటుకి కరెంటు కొన్నామని చెప్పి గొప్పగా చెప్పి ఆ తక్కువ రేటుకి జనానికి ఇవ్వకపోగా బాధపడేసినటువంటిది జగన్ సర్కార్ నైజం. దాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు, కరెక్ట్. కాకపోతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తారా లేదా, పెంచబోము అన్నటువంటిది కరెక్ట్, హ్యాపీ. కాకపోతే ఇప్పటికే ఈ మొట్టమొదటి నెలలో, మరి బాబు గారికి తెలుసో తెలియదో తెలియదు కానీ, మెయింటెనెన్స్ ఛార్జెస్ పేరుతో అనేక మంది బిల్లుల మీదన పడ్డాయి. ఇది కొత్త విచిత్రమైనటువంటిది ఏంటంటే 400 యూనిట్లు కనుక ఒక 6 నెలలు కాలిస్తేనంట దాన్ని సగటును లెక్కేసి ఆ డబ్బులు వేస్తారట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసినటువంటి ఒక బిల్లులో 400 నుంచి 500 యూనిట్లు కాలేటువంటి ఒక ఇంటికి 5000 రూపాయలు వేశారు అడిషనల్గా. కరెంటు కాలిన బిల్లు కాకుండా, యూనిట్లు కాకుండా ఒక 5000 రూపాయలు ఎక్స్ట్రా వేశారు, 5500 రూపాయలు. ఏంటిది అంటే అంతేనండి, 400 అంటే అప్పుడు ఆ లెక్కన ఎంత అయినట్టు, కరెంటు యూనిట్ల ఛార్జీ 20 రూపాయలకు పడినట్టు అవుతుంది. అట్లాంటి పరిస్థితి కాకుండా అట్లాంటివన్నా తీసేస్తే ఒరిజినల్ కరెంటు బిల్లు ఎంత ఉంటే అంత యూనిట్లకి వసూలు చేయండి, నో డౌట్. అలా కాకుండా ఈ కింద రాసుకొచ్చేటటువంటి, నిన్న చంద్రబాబు గారు చెప్పింది విన్నాం కదా మనం, నా వీడియో కూడా చేశాను కదా నేను, అవన్నీ లేకుండా ఆ దరిద్రాన్ని తీసేస్తే కరెంటు బిల్లు తగ్గిపోతుంది, చంద్రబాబు దేవుడు అవుతారు. అదొక్కటి ఆలోచిస్తే చాలు.